नमस्ते चूस्ट साक्ष्यम टीवी नैन मे श्रीनिवास उत्तरांध्र अतलाकुतम हुदू तुफा तो नष्ट कोई कुटा प्रभुत् परहार पड़की को ब्रतको आ विषाद छाया नेटी वाड़ता अट्ठे गिरीजन बाधि ग्रमा साक्ष्यम टीवी सदर्शं प्रजल मध्य को तेचे प्रयत्न चयड़ों तो एनो वास्तवा वूसाई अल्लूरी सीतारामराज जिला अरकु नियोजकवर्गंलोनी अरकु वैली मंडलं मादाल पंचायती परिधिलो गल मूडु ग्रामालैन चिट्टंगोंदी पालमनु वलसा मेधल्चोल गिरिजन ग्रामालु हुदूद् तुफानिकी पूर्तिगा देब्बतिन्नायि दींतो अक्कडी गिरिजनुलु दिक्कुलेनि वारय्यारु बाधितुल कोसं अप्पटी प्रभुत्वं वेंटनी वारिकी मोडल कालनी एर्पाटुकु श्रीकारं चुट्टिंदी दींतो नंदिवलस ग्रामंलो स्थलान्नि सेकरिंचि इल्लु कोल्पोयिन 45 मंदि गिरिजन कुटुंबालकु इल्ल निर्माणं चेपट्टारु अंतवरकु बागाने उन्नप्पटिकी इक पनुलु प्रारंभमैनप्पटि नुंचि निर्माणंलो नाण्यता लोपं स्पष्टंगा कनिपिंचिन अधिकारुलु प्रजा प्रतिनिधुलु मात्रं नोरु मेदपकपोवडंतो अविनीतिकि मरिंत आज्यं पोसिनट्लयिंदि మనకు కనిపించేవి ఇవి ఇల్లు కాదు ఇల్లు లాంటివన్నమాట ఎందుకంటే వీటి నిర్మాణం కాంట్రాక్టర్ కప్పజెపి అధికారులు పట్టించుకోకుండా వదిలేటంతో తన ఇష్టారాజ్యంగా పనులను అసంపూర్తిగా వదిలేసి గుత్తేదారుడు చేతులు దులిపేసుకున్నాడు దీంతో అరకొర నిర్మాణంలో బాత్రూంలు కానరాని విద్యుత్ త్రాగునీరు కాలువలు సీసీ రోడ్లు వంటి కనీస సౌకర్యాల లేమితో బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళదీస్తున్నారు ఇక బలహీనంగా ఉండే పైకప్పు వల్ల చిన్నపాటి వర్షానికే గదులన్నీ తడిసి ముద్దవుతున్నాయి ఎక్కడో దూరంగా ఉన్న నీటి చలమలకు గొట్టాలు అమర్చి ఆ వచ్చిన కొద్దిపాటి నీటితోనే
గొంతు తడుపుకోవటం పలువురిని కంట తడిపెట్టిస్తోంది. ప్రతి ఇంటి ముందు కులాయి ఉన్నా ప్రయోజనం మాత్రం సున్నా. ఎందుకంటే ఒక్క చుక్క కూడా నీళ్లు రావు. అప్పటిలో త్రాగునీటి కోసం అప్పటి ప్రభుత్వం బోరు తవ్వించి ట్యాంకు నిర్మించి సోలార్ సిస్టం కూడా ఏర్పాటు చేసింది. అది కాస్త మూడు నాల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏళ్ల తరబడి అంధకారంలో మగ్గుతున్న తమకు కనీసం కరెంటు సౌకర్యం, తాగేందుకు నీళ్లు, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మా అధికార పోతున్నది బాగలేదు కదా. అందరు ఇల్లులే అలాగే కారిపోతున్నది బాగలేదు. బాత్రూమ్ బాత్రూమ్ కూడా బాగా చేయలేదు. బాగా ఇల్లు చేసియాలి. చేసియడమే కట్టియడమే బాత్రూములు ఇవ్వాలి. నాది కిలో సిల్కమ్మ సార్, మాకే చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? బాత్రూములు బాగలేదు, ఇల్లులు బాగలేదు, అంత కారిపోతున్నాయి. సీసీ రోడ్లు లేవు, ఇల్లులు బాగలేవు. చేసి ఇచ్చింది కూడా మాకే సంబంధం లేదు. గవర్నమెంట్ చేసి ఇచ్చినారు అనేసి ఉద్దేశం లేదు. అలాగే కారు పోయిన దగ్గర అక్కడ సొరబడి తూరుకుని ఉన్నాం. బాత్రూమ్ లేదు, మంచి వాటర్ లేదు. కూలి పనితోటి బతుకుతున్నాము. కూలీ ఉంటే అలాగే, కూలీ లేకపోతే వర్షం వస్తే ఎలాగా, అలాగే తడిసి తడిసి తూరుకుంటున్నాము, అలాగే పడుకుంటున్నాంలే. సార్, నా పేరు కిల కుమారి సార్. మా చిట్టంగొంది విలేజ్ అరకువేల్ మండలం. ఇప్పుడు విశాఖ అదే అల్లూరు సీతారామరాజు డిస్టిక్ పాడేరు. మాకు విద్యుత్ తుఫాన్ 2014లో వచ్చింది. ప్రభుత్వం ఇల్లు ఇచ్చారు, ఇల్లు ఇచ్చినట్టు కూడా లేదు సార్. అన్ని కారిపోతున్నాయి. ఇంకా అదే బాత్రూమ్స్ కూడా పూర్తిగా చేయలేదు. వాటర్ సదుపాయం కూడా మాకు లేదు సార్. అంటే వాటర్ అదే ఇల్లు ఇల్లు వచ్చారు సగం మంది, కొంతమంది రాలేదు. ఇల్లు అన్ని వాటర్ కారిపోయిన వల్ల అందువలన వాటర్ నిండిపోయి ఇల్లు ఉండిపోతున్నాయి సార్. అదే ఎలా నివసించాలి అక్కడ అనేసి ప్రజలు ఆలోచిస్తున్నారు సార్. సీసీ ర్యాంక్ రోడ్డు కూడా ఇంకా ఇవ్వలేదు సార్. నీటి సరి అదే నీరు సదుపాయం సరిగా లేరుకి ప్రజలు కూడా ఇంట్లో నివసించలేదు సార్. కొలలేస్తే అందులో వాటర్ రావట్లేదు సార్. ఇబ్బంది అయిపోతున్నారు. అదే పాత ఊరు నుంచి మాకు చిట్టంగొంది నుంచి వాటర్ తెచ్చాం, కానీ అందుట్లో కూడా వాటర్ రావట్లేదు సార్. వాటర్ ద్వారా ప్రజలు ఎక్కువ ఇబ్బంది అయిపోతున్నారు సార్. ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు సార్. వర్షం వస్తే అంటే ఇంట్లో కూడా వర్షం కారిపోదు సార్. అలాగే తగ్గాక వర్షాన్ని అదే వాటర్ని తుడిచేసి అలా పడుకుంటున్నాం సార్. ఈరోజు మాదల పంచాయతీ నందివలస గ్రామంలో మన జనసేన మరి సాక్ష్యం టీవీ మీడియా మిత్రులతో ఇక్కడ పరామర్శించడం జరిగింది. అయితే ఈ గ్రామంలో గ్రామస్తులు ఇక్కడ ఆవేదన చెందుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. 2012లో ఉదుత్తు పట్టి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు వచ్చి చూస్తూ వెళ్ళిపోతున్నారు, కానీ వీళ్ళకి మంచి సౌకర్యం అనేది కల్పించకలేకపోవడం వల్ల చాలా దురదృష్టకరం. వీళ్ళకి మంచి రోడ్డు సీసీ రోడ్డు లేకపోవడం, మంచినీటి సౌకర్యం లేకపోవడం, డ్రైనేజ్ కాలువలు లేకపోవడం, అలాగే ట్యాంకులు నీళ్ళు లేకుండానే ట్యాప్లు నీళ్ళు లేకుండానే ఉండిపోవడం, అలాగే అది పనికి రాకుండా పోవడం వల్ల ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ప్రభుత్వం తక్షణం స్పందించి వీళ్ళ కొరకు ఈ యొక్క గృహంలో కట్టినటువంటి ఈ ఉదుత్తు పనులు కట్టినటువంటి ఈ గృహంలో బాత్రూములు కూడా ఫెసిలిటీస్ లేకపోవడం, బాత్రూమ్ నిర్మాణం పూర్తిగా లేకపోవడం, హౌస్ నిర్మాణం పూర్తిగా లేకపోవడం చాలా బాధాకరం. వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం అందించక లేకపోవడం వల్ల చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే వీళ్ళకి స్పందించి వాటర్ సదుపాయము, అలాగే సీసీ రోడ్లు, విద్యుత్ పోల్స్ కావాలి, అలాగే వీళ్ళకి డ్రైనేజ్ కాలువలు కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ సోలార్తో పాటు వాటర్ ట్యాంక్ పెట్టినా అది కూడా పని చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కావున ఇక్కడ మంచినీటికి చాలా కొరతగా ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి మంచినీటి సౌకర్యం వీళ్ళకి ఏర్పాటు చేయాలి. ఓట్ల కోసమే ఎలక్షన్ అప్పుడే ఇలాంటి గ్రామంలో సందర్శిస్తారు. ఇటువంటి గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, గ్రామస్తులు ఎన్ని తిప్పలు పడుతున్నారో వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అధికారులు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, సర్పంచ్లు అంతా కూడా ఒక్క అరకు వ్యాలీ టౌన్ ప్రాంతంలోనే ఆ శివర్ నుంచి ఈ శివర్నే తిరుగుతారు. కానీ అరకు వ్యాలీ ఒక 3 కిలోమీటర్లు దాటితే సమస్యలు కుప్పతెప్పలుగా ఉన్నాయి.
ఇటువంటి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని పేరుకే తప్ప ఇటువంటి గ్రామాల్లో కనీసం అభివృద్ధి కూడా జరగడం లేదు. కనీసం వీళ్ళకి అందవలసిన సంక్షేమ పథకాలు కూడా అందుతనే లేదు కూడా స్థానిక ఎమ్మెల్యేలకు గాని ఎంపీలకు గాని తెలియని పరిస్థితి. ఈ ఉదుత్తు పనప్పుడు కొట్టుకుపోయిన హౌస్లో మూడు విలేజ్లంతా ఇక్కడ రావడంతో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాను పోను గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఇలాంటి గ్రామాల్లో వచ్చి జనాల్ని చూస్తున్నారు, సమస్యల్ని చూస్తున్నారు, కానీ ఇవన్నీ పరిష్కరించాలి అనే ఉద్దేశం అయితే మన అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ నాయకులకు కానీ లేదు. ఇలాగైతే గిరిజన గ్రామాలని ఇలాగే ఉండిపోతాయి. అధికారులు వెంటనే స్పందించకపోతే గిరిజనులు చాలా నష్టపోతారు. ఇటువంటి ఇంట్లో ఎలాగుంటున్నారో ఎలా తింటున్నారనే కనీసం అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఈ గ్రామంలో వచ్చి చూసినట్లయితే నిజంగానే వర్షాకాలంలో అయితే పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా లేవని ఇబ్బంది పడుతుంటే వేలకు వేల కోట్లు మంచినీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. ఆ గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప నిజంగా అభివృద్ధి జరిగితే ఈ గ్రామంలో ఏది అభివృద్ధి అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా అభివృద్ధి చేస్తే, నిజంగా ప్రభుత్వానికి సిత్తసిద్ధి ఉంటే ఈ నందివలస గ్రామానికి మీరు వచ్చి చూడండి ఒకసారి, ఎలాంటి ఇల్లు ఉంటున్నారో, ఎలాంటి తిండి తింటున్నారో, ఎలా పడుకుంటున్నారో మీకే తెలుస్తుంది. ఒక్క అరకువేలి పట్టణంలోనే వచ్చి ఆ టూరిజం పేరు చెప్పుకొని గొప్పలు చెప్పుకోవడం కాదు. రండి గిరిజన గ్రామంలో, మీరు ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, గ్రామంలో ఉన్న సమస్యలు మీరు తెలుసుకోండి, వాటికి పరిష్కారం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. లేని పక్షాన మా గిరిజన బతుకులు ఎప్పుడు ఇలా సీకట్లోనే మగ్గుతాయి? నేటికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ, దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ మాకు అభివృద్ధి లేదు, మా గ్రామంలో సరైన వసతులు లేవు, సరైనవి ఏవి కూడా లేవు, మేము పండించిన పంట కూడా అమ్ముకోవడానికి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాము. అటువంటి పరిస్థితులు ఈ అధికారులకి నాయకులకి తెలుస్తుందో లేదో తెలీదు. వెంటనే తెలుసుకొని గ్రామాల పర్యటన చేసి ఇలా వెనకబడిన గ్రామాలు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సమస్యలు తెలుసుకొని ఎక్కడో భీమిలి నుంచి సాక్ష్యం టీవీ ఈ గిరిజన గ్రామంలో ఇంత సమస్య ఉందని తెలుసుకొని ఈ గిరిజన గ్రామంలో విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి ఈ సమస్యని వెలికితీసి ఆ గ్రామస్తులకి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కనీసం అభివృద్ధి జరుగుతుందని వాళ్ళే తెలుసుకొని అంత దూరం నుంచి గ్రామంలో వచ్చి మా సమస్యల్ని వెలికితీసి అధికారులకు తెలియజేయాలని ఉద్దేశంతో వచ్చారు. వారికి మేము ఎప్పుడు కృతజ్ఞత చెప్తూ వారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇలాగే అధికారులు కూడా వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సాక్ష్యం టీవీ వారికి మరొక్కసారి ఇక్కడికి వచ్చినందుకు, ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హుదూద్ బాధితులకు పునరావాసం కల్పించామని చెప్పుకొని చేతులు దులుపుకున్న గత ప్రభుత్వం గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పుకుని ప్రచారానికే పరిమితమైన ప్రస్తుత ప్రభుత్వానికి తమ కష్టాలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానిక గిరిపుత్రులు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీరి సమస్యను గుర్తించి పరిష్కరించాలని మనం కూడా కోరుకుందాం.